జై సాయిరా ఇవాళ మనం చాప్టర్ ఫైవ్లో ఉన్నామండి శ్రీ షెడ్డి సాయి చరిత్రలో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే లెండి తోటం ఎట్లా వచ్చింది సెకండు అలీ ఆయన వచ్చే పాదకులు ప్రతిష్ట చేశారు బాబా పాదకులు వేప చెట్టు దగ్గర ఆ విషయం తర్వాత మహుద్దీన్ దంపోలి ఆయనతో వచ్చి బాబా మల్ యుద్ధం చేశారు అది కాకుండా వారు అక్కడ నీళ్ళలో దీపారాధన చేయటం తర్వాత గురు పోలీ గురు జవహర్ అలీ అనే అతను వచ్చి నేనే బాబా గురు అని చెప్పటం ఇవన్నీ మనం చూద్దాం కథలోకి వెళ్దామా లంటి తోటం మనం ఇవాళ వెళ్ళామంటే షెరడి వెళ్ళామంటే సమాధి మంది పక్కన లంటి తోట ఉంది ఆ తోటని మొత్తం సృష్టి చేసిందే వచ్చి బాబా గారండి రోజూ ఈ వామన్ దాత్య అనే అతను రెండు కుండలు ఇచ్చేవాడు అది అట్లా నిప్పుతో కాల్చి ఉండకుండాది కాదు పచ్చి మట్టితో చేసిన కుండ రెండు కుండలు ఇచ్చేవాట ఆ కుండలో నీళ్లు బాబా మోసుకుని వెళ్ళి మొక్కలు నట్టి దానికి నీళ్ళు పోసి కంటిన్యూస్గా టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేశారు దాని ఫలితం ఇప్పుడు వెళ్దామంటే మన బ్రహ్మాండమైన తోటం ఉంది అక్కడ ఇంకా చూడవచ్చు మనం తర్వాత అలీ బకర్ అనే అతను ఆయన పెద్ద మన అక్కల్కోట మహారాజ్ శిష్యుడు మాట ఆయన అక్కల్కోటకు వెళ్ళి అక్కడ ఆయన పాదకలు ఉన్నాయి ఆ పాదక దర్శనం చేసుకుని నమస్కారం చేసి వద్దామని చెప్పి అనుకుంటారు ఆ సమయంలో ఆయనకు కళ వచ్చి అక్కల్కోట మహారాజ్ అంటారు నేను ఇప్పుడు అక్కల్కోటలో లేను షిర్డీలో ఉన్నాను అంట అప్పుడు ఈయన అలీ బకర్ వస్తారు వచ్చి బాబాను చూసి దర్శనం చేసుకోంగానే సాక్షాత్ ఆయనకి వచ్చి వాళ్ళ గురుగారే కనిపిస్తారు అన్నమాట అక్కల్కోట మహారాజు గారు కనిపించగానే ఇంకా అంతే అక్కడే సెటిల్ అయిపోతారు ఇంకా ఏం చేశారంటే మనం ఎట్లాగో ఆ పాదాలు అక్కడ పాదుకలు దర్శనం చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం ఆ జ్ఞాపకార్థంగా మనం బాబాకి ఇక్కడ ఒక పాదుక స్థాపితం చేద్దాం వేప చెట్టు దగ్గర ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు బాబాని అక్కడే జనాలు చూశారని చెప్పన్నారు షర్డిమా వాళ్ళు అందుకని అక్కడ మనం పాదుకలు ప్రతిష్ట చేద్దామని చెప్పి ఆయనతో ఆయన లోకల్లో మన ఉపాసిని మహారాజు గారు అందరు కలిసి అక్కడ ఒక పాదుకని చేశారు ప్రతిష్ట చేశారండి తర్వాత బాబా చూసారంటే చాలా ఆయన దినచర్యలు చూసారంటే చాలా బిజీగా ఉంటారట పొద్దున పూట జనాలు చుట్టూ ఉంటారు వస్తే పోయే వాళ్ళు అదే సాయంత్రం చూసారంటే మసూదిలో ఉండేవారట ఆ మసూది ఎట్లా ఉండేది పాతపడి ఎప్పుడు పడిపోతుందో అన్న ఒక ఫీలింగ్ లో ఉంటుంది ఆ మసూది ఆ మసూదిలో నైట్ హాయిగా ఉండేవారట బాబా నిద్రపోయేవారట ఇప్పుడు చూసిన నైన్టీన్ ట్వెల్వ్ ఆ టైంలో మళ్ళీ మసూది సరిగా రిపేర్ చేశారట దానికి ముందు కొన్ని రోజుల వరకు బాబా దకియా అనే చోట్లో అక్కడ ఉండేవారట అక్కడ చూసారంటే ముస్లిం లో దాంట్లో పెద్ద జ్ఞానం పొందిన వాళ్ళందరూ ఆ చోట్లో ఉంటారట దాన్ని దకియా అంటారట అక్కడ బాబే ఉండేవారట ఆయన ఏం చేసేవారట కాళ్ళకి గజ్జలు కట్టుకుని పాట పాడుతూ నాట్యం చేసేవారట ఆ రోజులో అది చూసిన వాళ్ళు ఎంత బాగ్యవంతులో చూసుకోండి బాబా పాట పాడుతూ నాట్యం అని చేసిన వాళ్ళు తర్వాత <laughs> ఇక్కడ పెద్ద ఒక మిరాకల్ ఈ చాప్టర్లో ఏమిటంటే నీళ్ళల్లో దీపారాధన చేయటం బాబాకి ఒక హ్యాబిట్ ఉండేదండి ఏమిటంటే ఒక అలవాటు ఉండేది ప్రతిరోజు మసూది ఫుల్గా దీపాలు వెలిగించేవాటి ఆయన ఎందుకని ఆయన జనాల దగ్గరికి వెళ్ళి ఎస్పెషలీ ఈ నూనె అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టులో వెళ్ళి నూనె అప్పు తీసుకుని వస్తారు అంటే దానంగా తీసుకుని వస్తారు తీసుకుని వచ్చి దీపారాధన చేస్తారనమాట ఒకరోజు ఏమైందంటే వీళ్ళందరూ కొట్లో కొట్టు వాళ్ళందరూ కలిసి ఈయనకి మనం నూనె ఇవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయారు అప్పుడు ఇవ్వలేదు లేదని చెప్పి పంపించేశారు బాబాగారు ఏం ఫరక్ పడలేదు వచ్చారు చూశారు అక్కడ నూనె డబ్బా చూస్తే ఒకే ఒక డ్రాప్ ఆయిల్ ఉందిట దాంట్లో కొంచెం నీళ్ళు మిక్స్ చేశారు అది గడగడగా తాగేశారు తర్వాత హ్యాపీగా బకెట్లో నుంచి ఒక దీంట్లో నీళ్ళు తీసుకున్నారు మగ్గులో మొత్తం అన్నింటిలో నీళ్లు పోసారు చక్కగా వెలిగించారు దీపారాధన నైట్ అంతా వెలుగుతూనే ఉంది అది చూసి వాళ్ళందరూ భయపడిపోయి వచ్చి నేరుగా వచ్చి బాబా బాధాలు పట్టుకుని బాబా మేము తెలియక చేసాం మమ్మల్ని మన్నించండి అని బాబా పాదాలు పట్టుకున్నారు అప్పుడు బాబా అన్నట్ట ఎప్పుడు నిజంగా ఉండండి నిజం మాట్లాడండి అని చెప్పన్నారు వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పారు నూనె లేదని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా అందుకని నిజం మాట్లాడండి అని చెప్పి డాక్టర్ తర్వాత చూసారంటే అక్కడ జావహర్ హలీ అనే అతను వచ్చి ఆయన చూసారంటే ఖురానులో చాలా పండితుడు తలకిందలుగా కురాన్ చెప్పేంత జ్ఞాని ఆయన ఆయన అక్కడికి వచ్చే జనాలతో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళందరినీ కవర్ చేసి బాబా నా శిష్యుడు అని చెప్పి తిరిగేవాడు కాలక్రమేణా ఏమైపోయిందంటే నిజంగా బాబాగారు కూడా ఆయన శిష్యుల్లాగా ప్రవర్తనం చేయటం మొదలుపెట్టారట ఏం చేస్తారు బాబాని తీసుకుని రథ అనే చోటుకెళ్ళిపోయారు అక్కడే ఉండేవారు బాబా లేరు ఇంకా షిరిడి జనాలందరూ కలిసి వెళ్ళి ఆయన్ని జవహర్ అలీతో మాట్లాడి కన్విన్స్ చేసి మళ్ళీ షిరిడీకి తీసుకుని వస్తారు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ షిరిడిలో దేవి దాసరు అని చెప్పి ఒకతనే ఉండేవారు ఆయన పెద్ద జ్ఞాని అవధూత దత్త అవతారం ఆ రోజులో అందరికీ ఒక నమ్మకం ఆయన ముందు జవహర్ అలీని కూర్చోబెడితే ఇద్దరు వాదనలు చేసుకుంటే ఈయనకి ఆ వాదనలో గెలవలేక జవహర్ అలీ గారు పారిపోతాడమాట పారిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ షిరడి వచ్చి బాబాను చూసి సాష్టాంగంగా బాబా పాదాలకి నమస్కారం చేస్తాడు అప్పుడు బాబా నవ్వుతూ ఆయన్ని పక్కకి తీసుకుని ఆయనతోనే ఉంచుకున్నారండి అది మళ్ళీ కలుద్దామా జై సాయి రామ్